హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తామంటే నమస్తే, నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, చాలామంది 30,000 బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటారు. అది కూడా ఎందుకంటే ఈ 30,000 బడ్జెట్ అనేది అలా మనకు ప్రీమియం సెగ్మెంట్ కిందకి రాదు, అలాగా లోయర్ సెగ్మెంట్ కిందకి రాదు, మనకు మిడిల్ సెగ్మెంట్ కిందకి అయితే ఈ పీసీ బిల్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ పీసీ బిల్డ్లో నేను చాలామందికి నేను గేమింగ్ పీసీ అయినా కానీ ఏఎండీ ప్రాసెసర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాను. కాకపోతే దీంట్లో మనం వచ్చేసి ఇంటెల్ ప్రాసెసర్స్ యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి. అయితే మనకు దీంట్లో ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ అని కానీ మీరు 1070 1060 ఎక్స్పెక్ట్ చేయగానే ఫ్రెండ్స్, మనం 1050 గ్రాఫిక్ కార్డ్ అయితే పీసీ బిల్లో యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 30,000 బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ పీసీ ఎలా బిల్ చేసుకోవాలనే దాని గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఇలా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, అలాగే మొబైల్ ఫోన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎంతవరకు చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, నచ్చబోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనే షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో షేర్ చేద్దాం, లెట్స్ గెట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఈ పీసీ బిల్ వచ్చేసి ఇంటెల్ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నామని. అయితే ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది 9th generation ప్రాసెసర్. ఇది మనకు 4 cores 4 thread ప్రాసెసర్. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 4.1 GHz దీని యొక్క క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. అలాగే ఇది మనకు టర్బో బూస్ట్ 2.0 టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క టీడీపీ చూసుకుంటే 65 watts టీడీపీతో వస్తుంది. అలాగే దీని యొక్క సాకెట్ టైప్ చూసుకుంటే LGA1151 సాకెట్ టైప్తో ఈ ప్రాసెసర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు 7000 నుంచి 8000 బడ్జెట్లో మనకు ఈ ప్రాసెసర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్ ప్రైజెస్ కాబట్టి వేరే అవుతూ ఉంటాయి ప్రైజెస్ వచ్చేసరికి. ఒకవేళ మీరు లోకల్ స్టోర్స్లో దొరికితే ఈ ప్రాసెసర్ అక్కడ మీరు బార్గెన్ చేసి ఇంకొంచెం తక్కువ ప్రైస్కి ఈ ప్రాసెసర్ని మీరు పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి జీపీయు. నేను జీపీ మీకు ఆల్రెడీ చెప్పా, 1050 GPU యూజ్ చేయబోతున్నాం అనేది. ఈ 1050 మనకు పాత గ్రాఫిక్ కార్డ్ అయినా కానీ దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను జొటాక్ కంపెనీ ఇది GTX 1050 Ti గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకు DDR5 అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు 4 GB గ్రాఫిక్ కార్డ్ అనేది ఉంటుంది. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 1392 MHz క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. ఈ గ్రాఫిక్ కార్డ్ని మనము ఓవర్ క్లాక్ చేస్తే 1560 MHz వరకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు మెమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 7 GHz మెమరీ క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 10,000 నుంచి 11,000 బడ్జెట్లో మనకు ప్రైస్ అనేది వేరే అవుతుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మీ ఇంటి దగ్గర లోకల్ స్టోర్స్ ఉంటే అక్కడ పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రోడక్ట్స్ కూడా లోకల్ స్టోర్స్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ మనకు ప్రైజెస్ అనేది చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఆన్లైన్లో పోల్చుకుంటే. మీరు చూడండి ఆన్లైన్లో ఏ ప్రైస్ రేంజ్ ఉంది, అలాగే మీరు లోకల్ స్టోర్లో ఏ ప్రైస్ రేంజ్ ఉంది అని చూసి మాత్రమే ఇవి పర్చేస్ చేయండి. మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి మదర్ బోర్డ్ ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ వచ్చేసి నేను గిగాబైట్ వాళ్ళ మదర్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఒక మంచి మదర్ బోర్డ్ అని చెప్తాం మన బడ్జెట్కి వచ్చేసరికి. దీని యొక్క మోడల్ నెంబర్ చూసుకుంటే H310M ఫ్రెండ్స్. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి, దీంట్లో మనకు 2 RAM slots ఉంటాయి, అలాగే 1 graphic card స్లాట్ అనేది ఉంటుంది. ఇక నార్మల్గా USB పోర్ట్స్ ఉంటాయి, అలాగే VGA పోర్ట్ ఉంటుంది, HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే కీబోర్డ్ అండ్ మౌస్ పోర్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఆడియో అవుట్పుట్ పోర్ట్స్ కూడా ఈ మదర్ బోర్డులో వస్తాయి ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 5000 నుంచి 6000 ఆ బడ్జెట్లో మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ ప్రైజెస్ కాబట్టి మనకు వేరే అవుతుంటాయి. ఇక నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి ర్యామ్. ర్యామ్ వచ్చేసి నేను XPG ఫ్లేమ్ ర్యామ్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది మన పీసీ బిల్లుకు పర్ఫెక్ట్ ర్యామ్ అయితే నేనే మీకు సజెస్ట్ చేస్తాను. ఇది మనకు 8 GB DDR4 ర్యామ్ అయితే సెలెక్ట్ చేస్తే దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 2400 MHz క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. మన మదర్ బోర్డుకు తగ్గట్టే నేను ర్యామ్ అనేది చూస్ చేశాను ఫ్రెండ్స్. నేను ప్రైస్ చూసుకుంటే 2500 నుంచి 3000 మధ్యలో మనకు ప్రైస్ అనేది వేరే అవుతుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి స్టోరేజ్. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి నేను మీకు 2 సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి హార్డ్ డిస్క్ సజెస్ట్ చేస్తాను, ఇంకోటి వచ్చేసి SSD సజెస్ట్ చేస్తాను. అయితే ఈ 2 దాంట్లో మీరు ఏదైనా ఒకటే మాత్రం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ డిస్క్ వచ్చేసి మనకు వెస్టర్న్ డిజిటల్ వాళ్ళదే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది 1 TB హార్డ్ డిస్క్, మనకు 7000 RPM స్పీడ్తో అయితే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 3000 వరకు ఉంటుంది. అదే SSD వచ్చేసి మనకు వెస్టర్న్ డిజిటల్ వాళ్ళది 240 GB SSD అయితే సెలెక్ట్ చేసే ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకున్నాము కూడా మనకు 3000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 దాంట్లో ప్రైస్ కూడా సేమ్ గానే ఉంది. కాకపోతే మనకు SSD అనేది డిస్క్తో పోల్చుకుంటే 100 times ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నాకు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వాళ్ళైతే మటుకు మీరు హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోండి, లేదు నాకు ఎక్కువ స్పీడ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం SSD సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి పవర్ సప్లై యూనిట్ SMPS అనుకోండి. SMPS వచ్చేసి నేను యాంటెక్ కంపెనీ వాళ్ళది సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. దీని యొక్క మోడల్ నెంబర్ చూసుకుంటే BP450B ఫ్రెండ్స్. ఇది మనకు 450 వాట్స్ పవర్ సప్లై. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 2500 నుంచి 2000 మధ్యలో ప్రైస్ అనేది వేరే అవుతుంటుంది ఫ్రెండ్స్. ఈ పవర్ సప్లై నేను మన పీసీ బిల్కు పర్ఫెక్ట్ పవర్ సప్లై అని మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి క్యాబినెట్.
ఫ్రెండ్స్ ఈ క్యాబినెట్ అనేది మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ మీరు ఇంకొక 1000 రూపాయస్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇంకొంచెం ఆర్జీబీ లుక్స్ ఉన్న క్యాబినెట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు అయితే నేను సెలెక్ట్ చేసిన క్యాబినెట్ కూడా మనకు ఆర్జీబీ లుక్స్ తోనే వస్తుంది కాబట్టి దీనిలో మనకు సింగిల్ ఫ్యాన్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ నేను సెలెక్ట్ చేసిన క్యాబినెట్ వచ్చేసి యాంటెక్ వాళ్ళది ఈ స్పోర్ట్స్ ఐసి 200 TG మిడ్ టవర్ క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేశా ఫ్రెండ్స్ దీనిలో మనకు 120mm సింగిల్ ఫ్యాన్ మాత్రమే వస్తుంది ఇది కూడా ఆర్జీబీ ఫ్యాన్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకు సైడ్ ప్యానెల్ వచ్చేసి టెంపర్ గ్లాస్ తోనే వస్తుంది మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఎక్స్ టైప్ లో మనకు డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ ను చూసి నేను ఈ PC సెలెక్ట్ చేశా అని చెప్పుకోవచ్చు ఈ క్యాబినెట్ కూడా లేదు నేను ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని దీనికంటే బెటర్ క్యాబినెట్ సెలెక్ట్ చేసుకుంటానని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీ ఒపీనియన్ నేను సెలెక్ట్ చేసింది అయితే మాత్రం ఈ క్యాబినెట్ ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకుంటే మనకు 2500 నుంచి 2000 మధ్యలో ఈ ప్రైస్ అనేది వేరే అవుతుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఒపీనియన్ మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అనేది ఇచ్చాను మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ కూడా మీరు మళ్ళీ అమెజాన్ లోకి వెళ్ళి సర్చ్ చేసి అక్కడ వేరే ప్రొడక్ట్స్ వచ్చి అవి పర్చేస్ చేసి మళ్ళీ ఇష్యూస్ ఫేస్ చేయకుండా మీరు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చా అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి 30,000 బడ్జెట్ ఒక మంచి గేమింగ్ PC ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇలా కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చితే తప్పకుండా డిస్లైక్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనే షేర్ చేయండి నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు అక్కడ నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో ముందుకు వస్తాను మై నేమ్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్